राष्ट्र तेलुगुदेशं पार्टी पिलुपु मेरकु ई रोजु राष्ट्र व्याप्तंगा अन्नि जिल्ला कलेक्टरेट कार्यालयाल्लो एनआरईजीएस पेंडिंग लो उन्न बिल्लुलनु वेंटने विडुदल चेयालनि कोरुतू विशाख कलेक्टर कार्यालयं वद्द निरसन निर्वहिंचि विशाख जिल्ला कलेक्टर की विनती पत्रं अंदजेसिन तेदी पप्पलु ब्यूरो सभ्युलु श्री चिंतकायल अय्यन्न पात्रुडु माजी मंत्री वर्युलु श्री बंडारु सत्यनारायण मूर्ति अनकपल्ली पार्लमेंट अध्यक्षुलु बुद्ध नागजगदेश्वरी रावु विशाख पार्लमेंट अध्यक्षुलु पल्ला श्रीनिवास रावु विशाख तूर्पु शासन सभ्युलु वेलगपूडि रामकृष्ण बाबू विशाख पार्लमेंट इंचार्जी श्री भरत माजी शासन सभ्युलु गिड्डी ईश्वरी गविरेड्डी रामानायडु गंडी बाप्ची नियोजकवर्ग इंचार्जी किडारी श्रावण प्रगड नागेश्वरराव बत्तुल तातय्य बाबू राष्ट्र प्रधान कार्यदर्शि एंडी नजीर दूली रंगनायकुलु बोंडा जगन విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో చింతకాయల అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణ మూర్తి మాట ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద సిమెంట్ రోడ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ భవనాలు, డ్రైనేజీ నిర్మాణం, సంపద తయారీ కేంద్రాలు, శ్మశాన వాటికలు మొదలగు అభివృద్ధి పనులను చేపట్టిందని, తెలుగుదేశం హయాంలో నరేగా పనులు 22.51 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు కట్టించారని, 4950 గ్రామ పంచాయతీలను నిర్మించారని అన్నారు. 187.96 కోట్ల రూపాయలతో 5855 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారని, 345.25 కోట్ల రూపాయలతో 9599 చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను నిర్మించారని, లోకేష్ కృషితో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో దేశవ్యాప్తంగా 10 జిల్లాలు ఎంపికైతే అందులో 8 జిల్లాలు మనవి కావడం గర్వకారణమని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి గ్రహణం పట్టిందని ఎద్దేవా చేశారు. సొంత నిధులను ఖర్చు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సకాలంలో బిల్లులు రాక అప్పులు వడ్డీలు కట్టలేక చాలా మంది ఆస్తులు అమ్ముకున్నారని, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారని, గ్రామాల అభివృద్ధి చేసినా దానికి వైసీపీ ప్రభుత్వం వేసిన శిక్షనా అని ప్రశ్నించారు. వడ్డీలు కట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భం చూసాం. అంటే ఈ సందర్భంలో ఎన్నిసార్లు చెప్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు కూడా దీన్ని మాకు ఫేవర్గా మాట్లాడడం జరిగింది. మీ జడ్జిమెంట్ కూడా ఉంది. హైకోర్టు చాలా గట్టిగా వార్నించే ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టాలని. అయితే సెక్రటరీ విజయశేఖర్ గారు మీరందరూ కలిసి కోర్టులో ఒకేసారి ఇంత డబ్బు కట్టలేమని, మరి డబ్బులు లేవు, కొంత డబ్బు ఇస్తామంటే హైకోర్టు ఎంత ఇస్తారంటే 2000 కోట్ల వరకు ఇవ్వగలం అని చెప్పి ఆ కోర్టులు ఒప్పుకున్నారు. ఒప్పుకొని కూడా ఏప్రిల్లో ఒప్పుకున్నారు. ప్రభుత్వం జూలైలో ఉన్నాం. ఇప్పటి వరకు కోర్టు గురించి మాట కూడా నిలబట్టలేదు. అయితే రేపే జడ్జిమెంట్ ఉంది. రేపు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంచేత కలెక్టర్ గారిని కలిసి మన మా జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో ఎన్ని బిల్లు పెండింగ్ ఉన్నాయి, 5 లక్షల లోపు ఉన్నటువంటి బిల్లన్నీ కూడా, ఎంబుకు రికార్డ్ అయినటువంటి బిల్లు అన్నిటి కూడా మీకు పేమెంట్ చేయమని చెప్పి కలెక్టర్ గారిని కూడా చొరవ తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం కోసం రావడం జరిగింది. జగన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం ప్రకారంగా ఇన్ టైంలో బిల్లు పే చేయకపోతే 12% వడ్డీ వేసి మరీ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. అవి కూడా లెక్క చేయలేదు. అంటే ఇప్పటికైనా తగలబెడతారు వాడు రంగు లేని కోసం, ఈ సోకుల కోసం, ఈ బిజిల్ కోసం, ఈ ఫ్లైట్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. ఈ సాక్షి పేపర్కి అయితే కోట్లాది రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. కానీ కష్టపడి పనిచేసేటువంటి వీళ్ళకి బిల్లు ఇవ్వడం చాలా దారుణంగా ఉంది భావిస్తున్నాం. అంచేత మేము అందరూ కలిసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కలకడానికి కొన్ని న్యాయం చేయడం జరిగింది. అంచేత వీళ్ళందరికీ కనీసం 2000 కోట్లు ఇస్తారు. కాబట్టి మొత్తం మీద అయితే 5000 కోట్లు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం 2000 కోట్లు ఇస్తారు. అవన్నీ ఇస్తే కొంత దూరం కలుగుతుంది. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ద్వేషించి అలా పోకుండా, ఏదైతే కత్తి సాధించి పోకుండా వీళ్ళందరినీ ఆదుకోమని చెప్పి మా అందరి తరఫున మా చక్రవర్తి మీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడే అచీవ్మెంట్స్ అన్ని జరిగాయి. ఎన్ఆర్సీస్ గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ద్వారా అనేక అవార్డులు మేము పొందాం. ఫస్ట్ టైము భారతదేశంలోనే ఎన్ఆర్జీసీని కన్జర్వేషన్ చేసి అగ్రికల్చర్ కూడా ఎలైట్ చేసి డెవలప్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు.